తారామణి తెలుగులో ఇది పర్ఫెక్ట్ టైటిల్ అనుకుంటున్నారు దీనికి. సో యాక్చువల్లీ నేను తారామణి అంటే అందరు మన తెలుగు వాళ్ళు ఏదో వేరే వేరే థాట్ లో ఉన్నారు, తారామణి అనగానే లైక్ ఏదో యాక్ట్రెసెస్ కి సంబంధించిన బ్యాక్ స్టోరీ సంథింగ్ అనుకుంటూ ఉంటారు. ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను మూవీలో కూడా చూపించింది ఏంటంటే తారామణి ఇది చెన్నైలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఇట్స్ ఏ తారామణి తమిళ్ ప్లేస్ అని చెప్పి ఒక తెలుగు వైజాగ్ పర్సన్ వెళ్ళి తమిళ్లో అంటే చెన్నైలో సెటిల్ అయితే ఎలా ఉంటారు అంటే ఆ ఏరియా అనేది నేను ఆ టైప్ లో క్రియేట్ చేసి మనం సినిమా చేయడం జరిగింది. ఓకే, అండ్ మీరు చెప్పండి ఆంజియా, లైక్ టూ ప్రొఫెషన్స్ నో, వన్ ఈజ్ సింగింగ్ అండ్ అదర్ వన్ ఈజ్ యాక్టింగ్. సో ఏ ప్రొఫెషన్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సింగింగ్ యాక్టింగ్? పీపుల్ ఆల్వేస్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. సీరియస్లీ, విల్ చేంజ్ ద క్వశ్చన్ దెన్. No, I think it's one of your, one of the journalists' favorite questions. They always like to ask. Okay. But see, it's actually like two sides of the same coin, because it may sound very profound, but it's the same creative energy, right? Right, true. So whether it comes in this form or that form. And I found over the years that being an actor has really helped me be a better performer as a singer. Okay. It's made me, especially on stage as a performer, I used to be very shy and, you know, just stand in one place and sing. Now I dance, I move around, I perform for my audience, you know. So I think each of the professions helps, and I think being a singer really helps me when I dub for my films. Mm-hmm. So, you know, I dub for all my movies in Tamil. Okay. And if I ever do another Telugu film, I'll definitely dub for myself in Telugu as nice. Well. I'll definitely Waiting. Try at least. Because half the performance comes through in the voice. True. It always comes Completely. Through the voice. And I think the fact that I'm a singer makes me a better dubbing artist. For me. Not a lot of actresses dub for themselves in this film. Right. But ever since my first film, I've been doing that. That's so nice. I think they both help each other. యా ట్రూ. అండ్ ఈవెన్ సింగింగ్ కి కూడా ఎక్స్ప్రెషన్ కావాలి, నాట్ లైక్ అది కూడా ఏదో సింగ్ వెళ్ళిపోయామా గొంతులోంచి వచ్చింది కాదు, ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ తోనే పాడాల్సి వస్తుంది దాన్ని కూడా. సో డెఫినెట్ గా అది హెల్ప్ చేస్తుంటుంది. అండ్ తారామణి ఫిలిం తర్వాత యాక్టింగ్ అనేది ఇంకా మీకు ఈజీ అయ్యింది. You have to ఇంకొకటి మళ్ళీ పాడించాలి, డబ్బింగ్ సాంగ్ కి డబ్బింగ్ ఇస్ ఇంపాసిబుల్. చిల్లి అప్పుడు డైరెక్టర్ గారు మనకి ఇంకా ఓకే, సో వాళ్ళతో టచ్ లో లేం కదా, లేదు కదా, సో అందువల్ల డైరెక్ట్ గా మేము కమ్యూనికేషన్ గ్యాప్, తెలుగు అండ్ తమిళ్ కమ్యూనికేషన్ గ్యాప్. సో ఇంకొక విషయం ఏంటంటే కంపేర్ టు తమిళ్, తెలుగులోనే మంచిగా అంటే సాంగ్స్ కూడా ఇంకా బెటర్ గా వచ్చాయి కొన్ని సీన్స్. అంటే కంపేర్ చేసి తమిళ్ కంటే తెలుగు మూవీ బాగుంటుంది ఇది మాత్రం షూర్. ఎందుకంటే మీరు తమిళ్ కనుక చూస్తుంటే తెలుగు తమిళ్ కంటే బాగుంటుంది, అంటే స్ట్రేట్ మూవీలో యూ అంటే మీరు ఏదైనా కొన్ని యాడ్ చేయడం జరిగిందా సీన్స్? అంటే కొన్ని సీన్స్ అంటే సీన్స్ ఏం యాడ్ చేయలేదు, కానీ కొన్ని చోట్ల ఫీల్ లేదు, ఫీల్ వర్కౌట్ చేసాం. ఓకే, సమ్ ప్లేసెస్ లో సాంగ్స్ బిఫోర్ కొన్ని ప్లేసెస్ లో ఉంది, ఫీల్ లేదు, అలాంటి ఫీల్ వచ్చే కొంత ఫీల్ యాడ్ చేసాం అన్నమాట. ఫీల్ యాడ్ చేసి అందరికి అంటే ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ కి ఏంటి కంపల్సరీ ఫీల్ కావాలి, ఒక పెయిన్ ఉన్నప్పుడు ఫీల్ కంపల్సరీ కావాలి, ఆ ఫీల్ అనేది కంపల్సరీ యాడ్ చేసాము. అది నేను ఏదైతే ఈ సీన్ బాగుంది ఈ సీన్ బాగాలేదని చెప్పలేను, కానీ ప్రతి సీన్ సినిమాలో ప్రతి ఒక్కరికి కూడా నచ్చే సీన్ బాగుంటుంది, ఇది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది అంటే చాలా గొప్ప సినిమా అని చెప్పి చెప్పగలను. ఓకే, నైస్, అవ్వాలని కొట్టుకుంటున్నాను నేను. అండ్ వీ హర్డ్ లైక్ అంటే తమిళ్ డైలాగ్స్ మేము విన్నాము, బట్ తెలుగులో వింటున్నప్పుడు కొంచెం యూనో బోల్డ్ డైలాగ్స్, యూనో వెరీ లైక్ చెప్పాలి అంటే hero moments for the girl in girl, the right true yeah, that is true. how difficult and yet enta difficult ayindi adi. So when I was doing it I wasn't thinking about it, I wasn't thinking about it, so it was okay. It was okay. Yeah, already because I was yeah when I was there I was doing that just in that space. True. So I was not thinking about oh my god will this work out, will that work out. As an actor for me I usually just think about does this work for the story? Right. Yeah. You know, if it works for the story, it will work for the audience automatically. True. Does it work for the story? Does it work for my director? Is my director liking my performance? That's all I care about as an actor. The rest of it is not in our hands anyway. You know? Yeah, that's most important quality. That's the most important thing right. for me. Because our director is the primary audience. Right. He has to be okay with the performance. Right. Only then the audience can